నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్ట హార్త హోటల్లో మీడియా సమావేశంలో రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కడానికి చీకటి జీవో నెంబర్ 1ని తీసుకురావడం దుర్మార్గమైన పాలన అని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, మా నాయకులు చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇవాళ చీకటి జీవో తెచ్చారని, మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం వారి ఆటలు సాగవని, ఇందిరాగాంధీ పరిపాలన నుండి ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు లేవని, కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పాలనపై ప్రజలు తిరగబడి ఈరోజు దగ్గర ఉన్నాయని, చంద్రబాబు సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి ఎవరి పర్మిషన్ కావాలని ఆయన ప్రభుత్వం పైన మండిపడ్డాడు. రాష్ట్ర మాజీ కలుగీత డైరెక్టర్ ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన చూస్తూ ఉంటే ఎమర్జెన్సీ రోజులు కల్పించే రాష్ట్ర పరిపాలన సాగుతోందని, ఆయన ఎక్కడైనా పర్యటిస్తే అధిక సంఖ్యలో పోలీసులు, అదే ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు పర్యటిస్తే ఆంక్షలు పెట్టడం ఏంటని రాష్ట్ర మాజీ కలుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. పోలీస్ బాస్ డీజీపీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ ప్రతిపక్ష పార్టీలను హేళన చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రజాదరణ చూసి, మీటింగులకు వచ్చేటువంటి జనం చూసి ఓటమి భయంతో అలాగైనా కానీ మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి ఒక గుడ్డి ప్రయత్నం, వ్యర్థ ప్రయత్నం చేస్తూ జీవో నెంబర్ 1 తీసుకురావడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎవరైతే ప్రతిపక్షాల గొంతు నొక్కారన్నారో వాళ్ళందరినీ కూడా బంగాళాఖాతంలో కలిపినటువంటి చరిత్ర, ఈ చరిత్ర పునరావృతం కాబోతోంది. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే కనుక ఇంకా ఒత్తిడి పెట్టే కొద్దీ ప్రజాదరణ పెరుగుతుందే కానీ ఇక్కడ కూడా తగ్గదు. ఆ విషయాన్ని గ్రహించి వెంటనే చీకటి జీవోను తొలగించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజును తలపించే విధంగా రాజ్యపాలన చేస్తోంది. ఆయన ఎక్కడన్నా పర్యటన వెళ్తే వేల సంఖ్యలో పోలీసులు, అదే ప్రతిపక్ష నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన వెళ్తే పోలీసుల ఆంక్షలు. ఈ పోలీస్ బాస్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఒక గ్రామంలో ఒకటి హీనమని స్థాయిలో పనిచేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల ముందు వీళ్ళు సమాధానం చెప్పవలసి ఉంటుంది. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసిన పోలీసు అధికారులను అందరినీ ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం జరుగుతుంది. ఈ రోజు కుప్పం పర్యటన వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు గారికి వందలాది మంది పోలీసులతో అడ్డగించి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికెక్కడ ప్రజలు నిర్బంధిస్తూ లాఠీ చార్జీలు చేస్తూ ప్రజలు చంద్రబాబు మీటింగులకు వెళ్ళొద్దు అనే స్థాయికి పోలీసులు శాసించే విధంగా వాళ్ళ యాక్టివిటీ ఉంది. ఈ రోజు బానిసల్లా కట్టు బానిసల కంటే హీనంగా పనిచేస్తున్న పోలీసు అధికారులు తమ విద్యుత్ ధర్మాన్ని మరిచి ఈరోజు వైఎస్ఆర్సీపీ కట్టు బానిసలుగా మారిపోయినారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పోలీసులు ఖచ్చితంగా గుణపాఠం చెప్పక తప్పదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వాటిని ఈ ప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్న పోలీస్ అధికారులను ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబుపై జరిగిన ఈ రోజు ఆయన పర్యటనపై జరిగిన దాడిని ఈ రోజు ప్రజాస్వామ్యవాదులు అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఖండించి ఈ నిరంకుశ జగన్ రెడ్డి పాలనపై ఖచ్చితంగా మనము పోరాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికెక్కడ సైనికుల్లాగా పోలీసుల దురాక్రమణలను అడ్డుకోవడం జరుగుతుంది. కూడా అదే విధమైన ఆవేశం ఆక్రోశం బయటకు వస్తుంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది పోలీసులే, ఈ రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.